వెజ్ కోకోనట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ కోకోనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనం ఉడికించిన రైస్తో చేస్తున్నాం అండి. ఓకే. సో ముందుగా కొద్దిగా నెయ్యి, సో ఇది కరిగిన తర్వాత ఎండమిరపకాయలు. సో ఇక్కడ నేను కూరగాయ ముక్కలు ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నానండి. సో కాబట్టి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఓకే. సో లేదంటే దీంతోనే పాటు మనం ఫ్రై చేసుకున్నాం, కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుని ఫ్రై చేసేసుకుంటే కూడా సరిపోతుంది. పచ్చిముక్కలైనా మనకు కొంచెం తొందరగానే వేగిపోతాయండి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు. ఓకే. సో ఇలా అంటే మనకు పూజలై ఉన్నప్పుడు కొబ్బరి ముక్కలు ఇంట్లో చాలా మిగులుతూ ఉంటాయి కదా, సో వాటిని ఇలా ప్రసాదాల రూపంలో మనం అంటే రైస్లు కానీ లేదా ఏదైనా స్వీట్లు కానీ, సో ఇలా రకరకాలుగా మనం తయారు చేసేసుకోవచ్చు. సో అంతేకాకుండా నైవేద్యాన్ని కూడా మనం ఇలా వాడేసుకోవచ్చు. సో పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో దీంట్లో క్యాప్సికం ముక్కలు. సో ఈ పచ్చిగా వేస్తున్నాం కాబట్టి ఈ ముందుగా కాస్త వేగితే మనకు తర్వాత మనం మిగతా వెజిటబుల్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కాస్త వేగాలండి. ఓకేనండి, సరిపోతుంది. దీంట్లో ఉడికిచ్చిన క్యారెట్ ముక్కలు, ఉడికిచ్చిన కాలీఫ్లవర్, అలాగే ఉడికిచ్చిన పచ్చి బఠానీలు, ఉడికించిన బీన్స్ అండి. సో మనకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్ని కూడా మనం దీంట్లో సెట్ అయ్యేవి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం వేస్తే ఆ పోపు తాలూకు ఫ్లేవర్స్ కూడా ఈ వెజిటబుల్స్ పడితే బాగుంటుందండి. ఓకే. సో దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. సో కొంచెం లైట్గా వేగాలండి, మరీ ఎక్కువ వేగితే కూడా దాని టేస్ట్ అంత పోతుంది మనకు పచ్చి కొబ్బరిది. ఓకే. సో ఇప్పుడు సో ఈ వెజిటేబుల్స్కి అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు సరే ఇది కూడా బాగా కలిపేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్ అండి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఈ వెజిటబుల్లో ఇవన్నీ మనం యాడ్ చేసినప్పుడు కొంచెం జీలకర్ర పొడి లాంటిది కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. సో కావాల్సి దీంట్లో కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఆ కలర్ అనేది రావాలి అనుకుంటే మంచి కలర్ ఇస్తుంది. అలాగే కొంచెం మనకు లైట్గా ఆ టేస్ట్లో కూడా కొంచెం మనకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనకు చూస్తే వెజిటబుల్ పులిహోరలాగా అనిపిస్తుంది. పసుపు వేసేసుకుంటే కలర్ అలాగే కనిపిస్తుంది. సో రెడీ అయిపోయింది. ఓకే. సో ఎన్ని వేసుకున్నా మనకు ఆ పచ్చి కొబ్బరి స్మెల్ ఎక్కువ తెలుస్తుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వేడి వేడిగా
వెజ్ కోకోనట్ రైస్ రెడీ అండి. వెజ్ కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కోకోనట్ రైస్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, బీన్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, అన్నం, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కోకోనట్ రైస్ రెడీ.